ఇట్స్ ఎ ఫ్యామిలీ సినిమా. సడన్గా ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఏంటి అని ఆశ్చర్యపోయాం. ఈ సినిమాకి సెన్సార్ అయిన తర్వాత ఏ సర్టిఫికేట్ రావడానికి కారణం మీరు సంయుక్త మీన రొమాన్స్ సీన్సా, లేదంటే సినిమాలు ఏమైనా భయపడే సన్నివేశాలను పెట్టారా సార్? మీరు తప్పుగా అనుకోకపోతే రొమాన్స్ సీన్స్ ఉంటే చెప్పండి, పర్వాలేదు. ఎందుకు మీరు వస్తారా టికెట్? రొమాన్స్ సీన్స్ వస్తారా? తెలుసు మీకు చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా. తప్పండి, అంత గ్యాప్ రాకూడదు. పైగా మీరు వయసులో ఉన్నారు, పక్కన అమ్మాయి ఉంది. మీకు పక్కన ఎప్పుడు అమ్మాయిలే ఉంటారు, అర్థమైపోయింది. సురేష్ గారు, కథ చెప్పాలంటే ఈ సినిమాలో మీరు అనుకున్నట్టు ఆ సినిమా కాదండి. దిస్ ఇస్ అ ఫిల్మ్ విచ్ విల్ డెఫినెట్లీ ఎగ్జైటివ్. ఆ ఎగ్జైట్మెంట్ కాదు, మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్లీ ఒకటండి, ఈ సినిమా మటుకు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు. అంటే ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని అడుగుతానా? తప్పు, అది మా డైరెక్టర్ చెప్తారండి. సో దేర్ ఆర్ స్పైన్ చిల్లింగ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫిలిం అండ్ అంటే కొన్ని కొన్ని సీన్లలో మనకి ఒళ్ళు జలధరించి చూసే సీన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో కొన్ని గోరే సీన్స్ కూడా ఉన్నాయి. ఫర్ దాట్ యూనో సెన్స్ ఇప్పుడు ఏ సర్టిఫికేట్ మా మగ దగ్గరకు వచ్చింది, అది ఏమన్నా దాంట్లో ఉన్నాయా? కాదండి, వచ్చిన దాని గురించి అడుగుతున్నా సార్. దాంట్లో ఉన్నాయంటే అది నిజంగా ఏమో కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి కదా, ఇబ్బందికర సీన్స్ ఉన్నాయి కదా, అటువంటివి దీంట్లోనే ఉంటాయి. అది ఏ ఉన్నాయని అడిగాను, నేను అడిగింది అదే. థ్రిల్లర్ థ్రిల్లర్ హారర్ మీరు అనుకుంది అయితే లేదండి. మీకోసం అయితే సినిమా తిరిగి అందరికోసం చేసాం కాబట్టి దాని తగ్గట్టు ఉంటుంది. ప్రసాద్ గారు, ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ టీజర్ చేసినప్పుడు ఇది పాన్ ఇండియా సినిమాగా రావాలనుకుంటున్నాను అనౌన్స్ చేశారు.